విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతోనే ఏఐటియూసీ సిఐటియు ఐఎఫ్టియు లాంటి ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నాయని ఏఐటియూసీ నేత బగుత అశోక్ స్పష్టం చేశారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ వద్ద అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిధులంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నాయన్నారు. మేడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎవరి చేతుల్లో పెట్టినందో స్పష్టం చేయాలన్నారు. ఢిల్లీలో రైతాంగ పోరాట ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని విశాఖ ఉక్కు కర్మాగారం ధార దత్తం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇవేళ కార్పొరేట్లకు అనుకూలంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్లకి ధారాదత్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల 5 కోట్ల మంది ఆంధ్రుల గుండె ధైర్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవేళ అర్పణంగా అమ్మేస్తున్నాడు. ఈ పక్క అమ్మకానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా ఉద్యమం చేస్తున్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దని మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న నరేంద్ర మోడీ నిరంకుశత్వంగా మేము అమ్మి తీరుతామని ఇవాళ ప్రకటన చేస్తున్నాడు. నరేంద్ర మోడీ అంత బాహాటంగా ప్రకటన చేస్తున్న రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ కానీ ఆ బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి జనసేన కానీ దీన్ని బీజేపీ విధానాలను వ్యతిరేకించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఈ రాష్ట్రంలో తిరిగాడేందుకు వీళ్ళకి అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. మేము నరేంద్ర మోడీకి ఒకటే చెప్తున్నాం, మొన్న కేంద్ర బడ్జెట్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వం కానీ